ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్ మీద మొటిమలతో, వాటి వల్ల వచ్చిన మచ్చలతో, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యతో, ఇంకా యాక్నే వంటి ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. రోజు ఒక్క నైట్కే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈ రెమెడీని ఒక్కరోజు ఫాలో అయినట్లయితే 70% మీకు పింపుల్స్ కానీ యాక్నే కానీ తగ్గిపోతుంది. సో వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలతో సైతం పోగొడుతుంది ఈ అద్భుతమైన హోమ్ రెమెడీ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ హోమ్ రెమెడీ ఏంటో చూద్దాం. అందుకోసం మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. కొంచెం పసుపును తీసుకోండి. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే, మీకు ఎంత క్వాంటిటీ అవసరమవుతుందో అంత క్వాంటిటీ కలుపుకోండి. మీ ఫేస్ మీద యాక్నేని బట్టి, అలాగే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి. నార్మల్గా మన కిచెన్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కదా దాల్చిన చెక్క, దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కొంచెం తీసుకోండి. పసుపు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో దాల్చిన చెక్క పొడిని అంత క్వాంటిటీ తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. సో ఒక లెమన్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి ఒక హాఫ్ లెమన్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. కొంచెం పసుపు, కొంచెం దాల్చిన చెక్క పొడి, అలాగే కొంచెం నిమ్మరసం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే, పసుపుని, దాల్చిన చెక్క పొడిని రెండింటిని మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ ఒక మంచి థిక్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోండి. మీరు నిమ్మరసాన్ని ఒకేసారి స్వీజ్ చేసేయకుండా కొంచెం కొంచెం నిమ్మరసాన్ని పిండుకుంటూ ఒక మంచి థిక్ పేస్ట్ లాగా రావాలి, గుర్తుపెట్టుకోండి. మరీ పలుచగా అవ్వకూడదు, ఈ పేస్ట్ వచ్చేసి కొంచెం థిక్గా ఉండాలి. అలా చూసుకుంటూ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అంతే పింపుల్స్ని, యాక్నేని పోగొట్టి, చర్మ సంబంధిత సమస్యలు పోగొట్టే అద్భుతమైన రెమెడీ ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ ఫేస్ని నీట్గా వాష్ చేయండి. ఫేస్ మీద ఎలాంటి డస్ట్ లేకుండా చాలా క్లీన్గా ఉండాలి మీ ఫేస్. ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీ వేలుతో కొంచెం ఈ పేస్ట్ని తీసుకొని మీకు పింపుల్స్ కానీ యాక్నే కానీ ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని చాలా థిక్గా అప్లై చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో అలాగా చాలా థిక్గా పెట్టేయండి. మీకు పింపుల్ పైన కానీ యాక్నే పైన కానీ ఇలాగా థిక్గా పెట్టండి. ఇలా మీ పింపుల్స్ పైన అప్లై చేసిన తర్వాత అంతే ఉంచేసేయండి. మీరు నైట్ నిద్రపోయే ముందు ఈ రెమెడీని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసేసి అంతే పడుకోండి. ఇలా చేయటం వల్ల మీకు నెక్స్ట్ డే కల్లా ఏమవుతుందంటే, మీ పింపుల్స్ అన్నీ కూడా మాడిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పింపుల్స్ తగ్గింది అనేదానికి పింపుల్స్కున్న రెడ్నెస్ అనేది కంట్రోల్ అయిపోవాలి. ఆ తర్వాత ఏంటంటే, పింపుల్కున్న పెయిన్ అనేది కంట్రోల్ అయిపోవాలి. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో ఆటోమేటిక్గా మనకి పింపుల్ అనేది తగ్గిపోయి మాడిపోయి రాలిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ టిప్ని కానీ మీరు ప్రతిరోజు నైట్ టైం ఫాలో, మీ పింపుల్స్ ఎప్పటి వరకు అయితే తగ్గుతాయో అప్పటి వరకు ప్రతిరోజు నైట్ టైం ఈ టిప్ని ఫాలో అవుతున్నట్లయితే వితిన్ వన్ డేలోనే మీకు పింపుల్స్ రెడ్నెస్ తగ్గిపోతుంది, అలాగే పింపుల్ ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా చిన్నగా ఉన్న పింపుల్స్ అయితే మాడిపోతాయి కూడా. ఒక్క నైట్కి, ఒక్క రోజులోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కావాలి అంటే ఈ టిప్ని ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉంది మీరే నాకు చెప్పండి. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, మీ ఫేస్ మీద మంగు మచ్చలు కానీ లేదంటే చిన్న చిన్న పొక్కులు లాంటి పింపుల్స్ మీ ఫేస్ అంతా కూడా ఉన్నట్లయితే ఏం చేస్తారంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ ఉంది కదా, ఆ లెమన్తో కొంచెం ఈ పేస్ట్ని తీసుకొని మీ ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసేసేయండి. ఫేస్ మొత్తం అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అంతే ఉంచేసేయండి. 10 మినిట్స్ కల్లా ఫుల్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక నార్మల్గా వాటర్తో వాష్ చేసేయండి. ఇలా చేయటం వల్ల మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్, చిన్న చిన్న పొక్కులు లాంటి పింపుల్స్ కానీ, ఎలర్జెటిక్ కండిషన్స్ కానీ, ఇంకా మీ ఫేస్లో ఉన్న జిడ్డు కానీ, ఇది మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ చక్కగా క్లీన్గా అండ్ గ్లోయింగ్గా అండ్ స్మూత్ గా మారుతుంది. ఎలాంటి మచ్చలు కూడా మీ ఫేస్ పైన కనిపించవు. పింపుల్స్
పింపుల్స్ తగ్గిపోతాయి, యాక్నే తగ్గిపోతుంది, ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి. ఇంకా ఏమైనా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, స్కిన్కి సంబంధించిన ఎలర్జీ వంటివి, ర్యాషెస్ వంటివి, ఇంకా పిగ్మెంటేషన్ వంటి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉంటే అవి మొత్తం కూడా తొలగిపోతాయి. సో ఈ ఒక్క రెమెడీని మీరు ఫాలో అయినట్లయితే అద్భుతమైన మార్పుని ఒక్క రోజులోనే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడే వాళ్ళు ఆ సమస్య తగ్గేంత వరకు ఈ టిప్ని ఫాలో అవటం వల్ల మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా, చాలా షైనింగ్గా, ఎలాంటి మచ్చలేని ముఖంలాగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సమస్య తగ్గేంత వరకు కూడా మీరు ఈ రెమెడీని డైలీ ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్ అండ్ మంచి అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే, అది ఆన్లో ఉన్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వచ్చేస్తుంది. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.